భారతదేశంలో బిట్కాయిన్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది కొన్నేళ్లుగా బిట్కాయిన్ సహా అనేక క్రిప్టో కరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన నిషేధం చెల్లదని ఆ మధ్య సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది దీంతో క్రిప్టో కరెన్సీ సంస్థలు మళ్లీ ఇండియాలో తమ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకున్నాయి ఇంతకీ బిట్కాయిన్ అంటే ఏంటి దాంతో లావాదేవీలు ఎలా చేయొచ్చనే విషయాలు చాలామందికి తెలియవు అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం డిజిటల్ కరెన్సీగానూ పేర్కొనే బిట్కాయిన్ వంటి ఊహాజనిత కరెన్సీలను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలన్నీ తమ వంతు కృషి చేస్తున్నాయి అమెరికా కెనడా చాలా వరకు యూరోప్ దేశాలు చైనా ఆస్ట్రేలియా రష్యా వంటి ప్రధాన దేశాలు బిట్కాయిన్ చలామణి అంగీకరిస్తున్నాయి అందుకే భారత్ సహా ఇతర వర్ధమాన దేశాల్లోనూ ఈ కరెన్సీలను విస్తృతం చేయాలని ఫిన్టెక్ రంగంలోని స్టార్టప్ కంపెనీలు భావిస్తున్నాయి అయితే బిట్కాయిన్ సహా ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీలను ఏ ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఒక దేశం నియంత్రించడం లేదు కాబట్టి అలాంటి కరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధమని ఇండియా వంటి దేశాల అభిప్రాయం అసలు బిట్కాయిన్ అంటే ఏమిటి ఇది ఒక వర్చువల్ కరెన్సీ దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండదు ఈ కరెన్సీని ఏ బ్యాంకు జారీ చేయదు ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్ ఉండనే ఉండదు ఇది పూర్తిగా రహస్య కరెన్సీ ఈ కరెన్సీని ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకోవచ్చు దీన్ని ప్రపంచంలో ఎక్కడైనా నేరుగా అమ్మేయొచ్చు కొనుక్కోవచ్చు దీన్ని కొన్ని దేశాలు నిషేధించాయి మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి అక్కడక్కడ బయట బిట్కాయిన్ నాణాలు కనిపిస్తూ ఉంటాయి ఇవి డమ్మీలు మాత్రమే వాటిలో ముద్రించిన కోడ్ మాత్రమే ఉపయోగపడుతుంది బిట్కాయిన్ వ్యాలెట్ ఇది ఎలా పనిచేస్తుంది బిట్కాయిన్ అనేది కంప్యూటర్లో దాచుకునే ఒక ఫైల్ లాంటిది స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లలో డిజిటల్ వ్యాలెట్ రూపంలో దాచుకోవచ్చు వ్యాపారులు బిట్కాయిన్ను అనుమతిస్తే డిజిటల్ వ్యాలెట్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు తమ డిజిటల్ వ్యాలెట్ నుంచి బిట్కాయిన్లు మీ వ్యాలెట్కి పంపొచ్చు డిజిటల్ వ్యాలెట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ రికార్డ్ అవుతుంది ఈ విధానాన్ని బ్లాక్ చేయిన్ అంటారు ఈ కరెన్సీ కేవలం కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరు జప్తు చేసుకోలేరు ఎవరు దీన్ని నష్టపరచలేరు ఇవి ఎక్కడ దొరుకుతాయి మూడు పద్ధతుల్లో బిట్కాయిన్లు పొందొచ్చు మన దగ్గర ఉన్న చట్టబద్ధమైన నగదుతో బిట్కాయిన్లు కొనొచ్చు ఏదైనా సరుకును విక్రయించినప్పుడు కొనుగోలుదారు నుంచి స్వీకరించవచ్చు కంప్యూటర్ ద్వారా సృష్టించవచ్చు బిట్కాయిన్లను కొత్తగా ఎలా సృష్టిస్తారు బిట్కాయిన్లను కొత్తగా సృష్టించాలంటే శక్తివంతమైన కంప్యూటర్లు కావాలి నెట్వర్క్ పరంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూనే ఉండాలి కొత్త కాయిన్లు సృష్టించడాన్ని మైనింగ్ అంటారు బిట్కాయిన్లు సృష్టించాలంటే చాలా సమయం పడుతుంది ఇప్పుడు మైనింగ్ ప్రారంభిస్తే ఒక కాయిన్ సృష్టించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది చివరికి బిట్కాయిన్ విలువ కంటే మీరు దాన్ని తయారు చేయడానికి పెట్టిన ఖర్చే ఎక్కువ అవుతుంది బిట్కాయిన్ ఏటీఎం నుంచి తన ఖాతాలోకి కాయిన్లు పంపించుకుంటున్న వ్యక్తి వీటికి ఇంత విలువ ఎందుకు బంగారం వజ్రాల మాదిరిగానే బిట్కాయిన్లు కూడా చాలా పరిమితంగా లభిస్తాయి మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు అందువల్ల సరఫరా డిమాండ్ సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది వీటిని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కనుక కొంతమంది బిట్కాయిన్లు ఇష్టపడుతున్నారు అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కానీ వాటిని ఎవరు చేశారో బయటికి తెలియదు తమ లావాదేవీల వివరాలు బయటికి తెలియకూడదు అనుకునేవారు బిట్కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు బిట్కాయిన్లు భద్రమేనా బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రతి లావాదేవీ బహిరంగంగా రికార్డ్ అవుతుంది కాబట్టి నకిలీ బిట్కాయిన్లను తయారు చేయడం కుదరదు ఇతరుల వాటితో లావాదేవీలు జరపలేము బిట్కాయిన్ వాలెట్ పోయే ప్రమాదం ఉంది వాలెట్లోని కాయిన్లను తొలగించే ముప్పు కూడా ఉంది మీరు బిట్కాయిన్లు దాచుకున్న వెబ్సైట్ హ్యాకింగ్కు రైతే కాయిన్లన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో తొలిసారి దీన్ని సృష్టించారు తాజాగా ఇది పదివేల డాలర్ల మార్కును దాటింది మరి మీరు కూడా బిట్కాయిన్లలో పెడతారా కానీ పెట్టాలంటే చాలా అనుభవం ఆచరణ ఆ తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం ఎంతో అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి